हाई एव्रीवन वेलकम बैक टू वदिनम रिचलू वीडियो इंस्टेंट जुन्नू प्रिपेर चेसुकोवालो चूडबोतुन्नामंडी इंस्टेंट जुन्नू मनम केवलम 3 इंग्रीडियंट्स तोने प्रिपेर चेस्तामंडी जुन्नू प्रिपेर चेसुकोवडानिकी मनकी जुन्नू पालु अवसरम लेदु पाल पौडर अवसरम लेदु अलागे एग् कूडा अवसरम लेदु इवेमी लेकुंडाने मनम जुन्नूनी प्रिपेर चेसुकोवच्चु ईजीगा अदेलागो इप्पुडु मनम चूडबोतुन्नाम सो इंकेंदुकु लेट मरी इंस्टेंट जुन्नुनि एला प्रिपेर चेसुकोवालो चूसेद्दाम दीनि कोसम मुंदुगा ओक मिक्सिंग बाउल नि तीसुकोंडि मिक्सिंग बाउल तीसुकुन्न तर्वात दानिपैन इलांटिदि एदैना जल्लड पेट्टुकोंडि జల్లడ పెట్టుకున్న తర్వాత ఒక కప్పు ఫుల్ మనం పెరుగుని తీసుకోవాలండి అయితే గుర్తు పెట్టుకోండి కమ్మటి పెరుగు మాత్రమే తీసుకోవాలి పుల్లటి పెరుగు యూస్ చేయకూడదు జున్ను టేస్ట్ పాడైపోతుంది కమ్మటి పెరుగు అయితేనే టేస్ట్ బాగుంటుందన్నమాట అయితే మెజర్మెంట్స్ అన్నీ కూడా ఒకే కప్ తో చేసుకోండి నేను ఇక్కడ ఫుల్ కప్పు పెరుగుని తీసుకొని ఈ జల్లడలోకి యాడ్ చేసుకుంటున్నాను ఇలాగా జల్లడలోకి పెరుగుని యాడ్ చేసుకుంటే చూస్తున్నారు కదా కింద మనకి వాటర్ అంతా కూడా అంటే ఈ పెరుగులో ఉండే వాటర్ ఏమైనా ఎక్సెస్ గా ఉంటే అది మొత్తం బయటికి వచ్చేస్తూ ఉంటుందన్నమాట ఇలాగే జల్లడలో పెరుగుని ఒక 10 నిమిషస్ వరకు వదిలేయండి అప్పుడు ఈ పెరుగు నుంచి వాటర్ మొత్తం కూడా బయటికి వచ్చేస్తుంది చూసారు కదా ఒక 10 నిమిషస్ అలాగే ఉంచితే సరిపోతుందండి అప్పుడు పెరుగులో ఉన్న వాటర్ అంతా కూడా మనకి బౌల్ లోకి వచ్చేస్తుంది ఆ మజ్జిగని మనం వేరే బౌల్ లోకి తీసేసుకోవాలి తీసుకొని ఆ మిక్సింగ్ బౌల్ ని క్లీన్ చేసుకొని పెట్టుకోండి ఇప్పుడు మనం వడకట్టుకున్న పెరుగుని మిక్సింగ్ బౌల్ లోకి యాడ్ చేసుకుందాం యాడ్ చేసుకున్న తర్వాత ఇలాగా విస్కర్ తో మనం బాగా బీట్ చేసుకోవాలండి ఒక 10 నిమిషస్ వరకు ఇలాగే విస్క్ చేస్తూ ఉండాలి లేదంటే మీకు ఈజీగా కావాలి అనుకుంటే ఈ పెరుగుని ఒక చిన్న మిక్సర్ జార్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని బాగా బ్లెండ్ చేసుకోండి క్రీమీ టెక్స్చర్ వచ్చేంత వరకు ఇప్పుడు విస్కర్ తో చేసినా సరే మనం క్రీమీ టెక్స్చర్ వచ్చేంత వరకు బాగా బీట్ చేసుకోవాలి సో చూస్తున్నారు కదా ఇలాగ రావాలన్నమాట పెరుగులో చిన్న చిన్న గడ్డలేమీ లేకుండా ఇలాగ క్రీమీ టెక్స్చర్ రావాలండి సో ఇలాగ బాగా బీట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం నెక్స్ట్ ఇంగ్రీడియెంట్ ని యాడ్ చేసుకుందాం సెకండ్ ఇంగ్రీడియెంట్ ఏంటంటే మిల్క్ మేడ్ అండి ఈ మిల్క్ మేడ్ మనకి బయట సూపర్ మార్కెట్ లో ఈజీగా దొరుకుతుందండి సో మనం ఈజీగా తెచ్చేసుకోవచ్చు అన్నమాట ఈ మిల్క్ మేడ్ ని కూడా ఒక కప్పు ఫుల్ తీసుకోవాలండి చెప్పాను కదా మెజర్మెంట్స్ సేమ్ కప్ తో చేసుకోవాలని చెప్పి ఒక కప్పు పెరుగుకి ఒక కప్పు మిల్క్ మేడ్ యాడ్ చేసుకోవాలి సో చూసారు కదా ఇలాగా ఫుల్ కప్ మిల్క్ మేడ్ ని కూడా యాడ్ చేసుకోండి ఈ పెరుగులోకి యాడ్ చేసుకున్న తర్వాత ఈ పెరుగు మిల్క్ మేడ్ రెండు కూడా బాగా కలిసేంత వరకు మళ్ళీ విస్కర్ తో బాగా కలుపుకోవాలండి సో ఇలాగా బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట ఈవెన్ గా రావాలి ఈ ఇన్స్టెంట్ జున్నులో మనం పంచదార కానీ బెల్లం కానీ ఏమీ యాడ్ చేయమండి మనం మిల్క్ మేడ్ యాడ్ చేసాం కదా అందులోనే షుగర్ ఉంటుంది బాగా స్వీట్గా ఉంటుందండి మిల్క్ మేడ్ అనేది సో మనం ఏమీ యాడ్ చేయని అవసరం లేదు దాని స్వీట్నెస్ కరెక్ట్గా సరిపోతుందన్నమాట సో ఇలాగా ఈవెన్గా బాగా మిక్స్ చేసుకోండి ఇప్పుడు మనం థర్డ్ ఇంగ్రీడియంట్ని యాడ్ చేద్దాం థర్డ్ ఇంగ్రీడియంట్ ఏంటంటే పాలండి కాచి చల్లార్చిన పాలని ఒక పావు కప్పు యాడ్ చేయండి సరిపోతుంది మనం తీసుకున్న క్వాంటిటీస్కి పావు కప్పు పాలైతే కరెక్ట్గా సరిపోతుంది పాలను కూడా యాడ్ చేసిన తర్వాత ఈవెన్గా మిక్స్ చేసుకోండి సో ఈ 3 ఇంగ్రీడియంట్స్ ఉంటే సరిపోతుందండి మనకి ఇన్స్టెంట్గా జున్ను ప్రిపేర్ అయిపోతుందన్నమాట అయితే ఈ జున్నులోకి మరింత టేస్ట్ రావాలి అంటే కొంచెం అంటే ఒక చిటికెడు మిరియాల పొడిని యాడ్ చేసుకోండి అది కూడా మీకు నచ్చితే యాడ్ చేసుకోండి లేదంటే స్కిప్ చేసేయచ్చు తర్వాత కొన్ని డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకుందాం నేను ఇక్కడ కొన్ని చిన్నగా కట్ చేసుకున్న జీడిపప్పు పల్కుల్ని యాడ్ చేశాను తర్వాత కొన్ని బాదం తీసుకొని వాటిని కూడా సన్నగా కట్ చేసుకొని యాడ్ చేసుకున్నానండి ఇలాగ జున్నులోకి డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేయడం వల్ల మనం తింటూ ఉన్నప్పుడు మంచి టేస్ట్ అనేది వస్తుందండి లోపల తగులుతూ ఉంటాయి కదా చిన్న చిన్నగా తర్వాత కొన్ని పిస్తా పప్పుల్ని కూడా తీసుకొని సన్నగా కట్ చేసుకొని యాడ్ చేసుకోండి యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి బాగా ఈవెన్గా మిక్స్ చేసుకోండి అయితే మీకు కావాలంటే కొంచెం యాలకుల పొడిని కూడా యాడ్ చేసుకోవచ్చు తర్వాత ఇప్పుడు మనం జున్నుని బేక్ చేసుకోవడానికి ఒక బేకింగ్ ట్రేని తీసుకోండి లేదంటే మీకు కావాలంటే ఏదైనా స్టీల్ గిన్నెలో యాడ్ చేసుకొని కూడా కుక్ చేసుకోవచ్చు అండి అయితే నా దగ్గర బేకింగ్ ట్రే ఉంది కాబట్టి నేను అందులో చేస్తున్నాను ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న ఈ జున్ను మిశ్రమం మొత్తం కూడా ఈ బేకింగ్ ట్రేలోకి యాడ్ చేసుకోండి యాడ్ చేసుకున్న తర్వాత చూడండి నేను ఇంకొన్ని డ్రై ఫ్రూట్స్ని కూడా పైన గార్నిషింగ్ లాగా యాడ్ చేస్తున్నాను ఇలాగ పైన యాడ్ చేస్తే మనకి జున్ను కుక్ అయిన తర్వాత కూడా పైన చక్కగా కనిపిస్తాయన్నమాట చాలా బాగుంటుంది చూడడానికి నెక్స్ట్ మనం జున్నుని కుక్ చేసుకోవడానికి ఇలాంటిది వెడల్పుగా ఉన్న ఏదైనా గిన్నెని స్టవ్ మీద పెట్టేసుకోండి స్టవ్ ఆన్ చేసుకొని పెట్టుకున్న తర్వాత ఒక ఫుల్ గ్లాస్ వాటర్ని యాడ్ చేయండి యాడ్ చేసిన తర్వాత వాటర్లో ఇలాంటి స్టాండ్ ఏదైనా ప్లేస్ చేసుకోండి
మీ దగ్గర స్టాండ్ లేకపోతే ఏదైనా స్టీల్ ప్లేట్ని ఇలా తిప్పి కూడా పెట్టుకోవచ్చు. ఇలాగ స్టాండ్ పెట్టిన తర్వాత మనం అరేంజ్ చేసి పెట్టుకున్న ట్రేని ఈ స్టాండ్ పైన ప్లేస్ చేయండి. కార్నర్స్కి టచ్ అవ్వకుండా అడ్జస్ట్ చేసుకోండి. ఈ ట్రే పైన కూడా మనం ఏదైనా ప్రాపర్ లిడ్ని పెట్టుకోవాలండి. లోపల అసలు ఎయిర్ కూడా వెళ్లకుండా టైట్గా పెట్టుకోవాలన్నమాట. తర్వాత మళ్ళీ దానిపైన అంటే కడాయి పైన ఒక ప్రాపర్ లిడ్ని ప్లేస్ చేసుకోవాలి. ప్లేస్ చేసుకొని ఈ ఆవిరిలో మనం జున్నుని కుక్ చేసుకోవాలండి. చూడండి, మీరు తీసుకున్న ప్లేట్కి ఇలా హోల్ ఉంటే దాన్ని కూడా కవర్ చేసుకోండి. ఇలాగ మనం సిమ్లో పెట్టుకొని ఒక 15 మినిట్స్ వరకు కుక్ చేయాలండి. లేదు మీరు హై ఫ్లేమ్లో కావాలి అంటే ఒక 10 మినిట్స్ వరకు కుక్ చేసుకుంటే సరిపోతుంది. నేను ఇక్కడ లో ఫ్లేమ్లో ఒక 15 మినిట్స్ కుక్ చేశానండి. 15 మినిట్స్ తర్వాత ఓపెన్ చేసి చూడండి. ఇలాగ దానిపైన ప్లేట్ తీసేసి ట్రేని జస్ట్ ఇలాగ కొంచెం వంచితే మనకి మొత్తం జున్ను కూడా గడ్డ కట్టినట్టు అనిపిస్తుంది అన్నమాట. సో అప్పటి వరకు కుక్ అయితే సరిపోతుందండి. ఇలాగ కుక్ అయిన తర్వాత మనం వెంటనే లేట్ చేయకుండా ఆ ట్రేని కడాయి నుంచి తీసేసి బయట పెట్టేసుకోవాలి. బయట పెట్టుకున్న తర్వాత దీన్ని పూర్తిగా చల్లారనివ్వాలండి. పూర్తిగా చల్లారిన తర్వాత ఇప్పుడు జున్నుని ట్రే నుంచి మనం బయటికి తీసేసుకుందాం. అలా బయటికి తీయడానికి ఏదైనా నైఫ్ని యూజ్ చేసి ఇలాగ కార్నర్స్లో కట్ చేసుకోవాలండి. కార్నర్స్లో కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ట్రే పైన ప్లేట్ పెట్టేసి మనం ఇలా రివర్స్ తిప్పి ట్యాప్ చేస్తే జున్ను మొత్తం కూడా మనకి కేక్ వచ్చినట్టుగా బయటకు వచ్చేస్తుంది. చూడండి, ఇక్కడ నేను జున్నుని బయటికి తీసేసాను. చూసారు కదా ట్రేకి ఏమీ అంటుకోకుండా ఎంత బాగా వచ్చేసిందో. సో ఈ జున్నుని ఇప్పుడు మనం వెంటనే సర్వ్ చేసేసుకోవడమేనండి. చూస్తున్నారు కదా ఎంత సాఫ్ట్గా వచ్చిందో. మనం జున్ను పాలతో చేస్తే జున్ను ఎలాగ వస్తుందో సేమ్ అలాగే వస్తుందండి. అయితే స్వీట్నెస్ కూడా మనకి మిల్క్ మేడ్లో ఉన్న స్వీట్నెస్సే సరిపోతుంది. ఇంకేమీ యాడ్ చేయొద్దు మీరు. మనకి ఎప్పుడైనా జున్ను తినాలి అనిపించినప్పుడు ఇలాగ ఇన్స్టెంట్గా 10 మినిట్స్లో ప్రిపేర్ చేసేసుకోవచ్చు అండి. పెరుగు పాలు అంటే ఎలాగో అందరి ఇళ్లలో కామన్గా ఉంటాయి. ఒక్క మిల్క్ మేడ్ మాత్రమే మనం బయట నుంచి తెచ్చిపెట్టుకుంటే ఇలాగ ఇన్స్టెంట్గా మనం ప్రిపేర్ చేసేసుకోవచ్చు అండి. సో ఇంకెందుకు లేట్ మరి? మీరెప్పుడు ట్రై చేస్తున్నారు? ట్రై చేసి నాకు కామెంట్ సెక్షన్లో మీకు ఎలా వచ్చిందనేది చెప్పడం మాత్రం మర్చిపోవద్దు. నా రెసిపీ నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి మన వదినమ్మ రుచులు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. Thank you.